మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా మీరు మంచి ఆన్లైన్ కోచింగ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు ఆన్లైన్ చేస్తుంది ఆన్లైన్ కోచింగ్ ఫర్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆర్ఆర్బీ ఎస్ఎస్సీ 24/7 యాక్సెస్ ల్యాప్టాప్ ఆర్ మొబైల్ యాక్సెస్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ Download the app and study materials our mobile app visit www.harshitinstitute.co.in మీరు అనుకున్న జాబ్ ని సాధించండి హర్షిత్ ఇన్స్టిట్యూట్ సెల్ 9032200190 9676525789 youtube.com harshit institute Welcome to Harshit Institute YouTube channel ఓకే మన ఈరోజు ఎస్ఐ పేపర్లోని 145 పేపరు ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాము ఓకేనా సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో సెండ్ చేయండి లేదా మన మొబైల్ యాప్లో సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక సెండ్ చేయినాను ఓకే వాడు ఏమంటున్నాడంటే ప్రస్తుతము తండ్రి మరియు కుమారుల సగటు వయసు 25 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత అతని కుమారుడి వయసు 17 సంవత్సరాలు అయినా 10 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు ఎంత అన్నాడు చూడండి ఇక్కడ 25 × 2 అంటే ఏమవుతుంది మనకి టోటల్గా 50 సంవత్సరాలు అవుతుంది తండ్రి కుమారుల వయసు 50 సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు అంటే ప్రస్తుతం దీంట్లో వీడేమన్నాడు 7 సంవత్సరాల తర్వాత కుమారుడి వయసు 17 సంవత్సరాలు అనగా 17 మైనస్ 7 చేస్తే అప్పుడు కుమారుని వయసు ఎంత అవుతుందనా మైనస్ 8 చేస్తే ప్రస్తుతానికి వస్తాడు అనగా మైనస్ 10 ఇది ఎవరిది తండ్రి వయసు 40 సంవత్సరాలు ప్రస్తుతానికి తండ్రివే అయినా తండ్రి యొక్క వయసు 10 సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు 40 + 10 = 50 ఇయర్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడనానా ఒక వ్యక్తి ఏ నుండి బికి కారు ప్రయాణం గంటకి 75 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో చేసి తిరుగు ప్రయాణాన్ని గంటకి 15 కిలోమీటర్లు తగ్గించాడు అనగా వెళ్ళేటప్పుడు మనకి సేమ్ డిస్టెన్స్ కాబట్టి మనకేమవుతుందనా ఏబి బై ఏ ప్లస్ బి తీసుకుంటాం అనగా 75 × ఎంత 15 తగ్గించాడు కాబట్టి 60 / a + b కాబట్టి 135 × ఇంకోటి ఏమవుతుంది మొత్తం 4.5 గంటలు పట్టింది అన్నాడు 4.5 అన్నాడు కాబట్టి 4.5 అంటే 9/2 చేసేది చేసినట్లయితే 9 × 15 = 15 4 × 2 = 2 2 75లు మొత్తం కలిపి 150 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ నెక్స్ట్ వన్ యాడ్రోనానా ముగ్గురు వ్యక్తులు ఏబిసిలు సో 10,70,000 రూపాయల పెట్టుబడితో ఏబిసిలు 10,70,000 రూపాయలతో కంపెనీ ప్రారంభించారు అవునా 10,70,000 రూపాయలతో ప్రారంభించారు ఈ యొక్క పెట్టుబడి కన్నా ఏ పెట్టుబడి ఎంత ఎక్కువ అన్నాడంటే 50,000 ఎక్కువ అన్నాడు మరియు సి పెట్టుబడి కన్నా బి పెట్టుబడి 60,000 రూపాయలు ఎక్కువ అన్నాడు సో తీసుకున్నట్లయితే సికి ఎక్స్ఎస్ఏ 60,000 ఎక్కువ అన్నాడు కాబట్టి x + 60 అగైన్ దీని మీద 50,000 ఎక్కువ అన్నాడు కాబట్టి x + ఏమవుతుంది 110 టోటల్గా చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది 110 + 60 అంటే 1,70,000 దీంట్లో నుంచి 1,70,000 తీసేసామనుకున్నానా మనకి మిగిలేది 9 లాక్ కాబట్టి ఈ 9 లాక్లో వాళ్ళు ముగ్గురు 3x ఉన్నారు కాబట్టి ఒక్కొక్కడికి ఎంత అవుతుందనా 3 లాక్స్ అవుతుంది అంటే వీడికి వచ్చేసరికి 3 లాక్స్ ఓకే 3 లాక్స్ వీడికి వచ్చేసరికి 50,000 ఎక్కువ అన్నాడు కాబట్టి 3,50,000 అలానే వీడికి వచ్చేసరికి మనకి 60,000 అంటే ఇక్కడ 60 ఎక్కువ అన్నాడు కాబట్టి సారీ 60 ఎక్కువ అన్నాడు కాబట్టి 360 అలానే ఇక్కడ 50,000 ఎక్కువ అన్నాడు కాబట్టి ఎంత అవుతుందనా 41,000 ఈ రేషియో ప్రకారం 41 36 30
టోటల్ గా ఎంత అవుతుందన్నా సో 107 107 పార్ట్స్ టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడంటే 272,850 అయితే వాడు అడిగింది ఏ వాటా కింద ఎంత అడిగాడు 41 అయితే చివర్లో ఇక్కడ ఏముందన్నా 5 సో ఇక్కడ సున్నా లేదు కాబట్టి ఇక్కడ అక్కడ ఒకే జీరో ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా 5 ఏ చేస్తాం ఇక్కడ చివర్లో ఒక జీరో ఉంది ఇక్కడ కూడా చివర్లో 5 వచ్చేది ఒకే ఒక ఆప్షన్ ఉంది సో డైరెక్ట్ గా తీసుకోవచ్చు నేను ఈజీగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఒక గోళం యొక్క ఘన పరిమాణం దాని ఉపరితల వైశాల్యానికి సమానమయ్యేది అయినా వ్యాసార్థం క్రింది సంఖ్యకు సమ వాడేమన్నాడంటే ఒక గోళం యొక్క ఘన పరిమాణం దాని ఉపరితల వైశాల్యానికి సమానం అన్నాడు 4/3 పై ఆర్ క్యూబ్ సో ఉపరితల వైశాల్యానికి అన్నాడు అంటే ఏమవుతుందన్నా 4πr² 4π క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ ఆర్లు 3 సార్లు ఉన్నాయి ఆర్లు 2 సార్లు ఉన్నాయి క్యాన్సిల్ అయితే ఆర్ ఎంత అవుతుందన్నా 3 ఆర్ ఎంత 3 ఓకే నెక్స్ట్ వన్ సో జాగ్రత్త చూడండి అన్న మీకు మనకి ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్ పెడుతున్నాము పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం మీకు ఆల్రెడీ కోచింగ్ అయిపోయి ఉంటే కనుక మీరు మళ్ళా కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటే కనుక సో ఇక్కడ మన దాంట్లో ఏమవుతుందంటే మీకు సో డైలీ ఎగ్జామ్స్ ఓకేనా డైలీ ఎగ్జామ్స్ మళ్ళీ పేపర్ ఎక్స్ప్లెనేషను ఇది కాకుండా మన మొబైల్ యాప్లో మొత్తం ఇప్పుడు రెడీమేడ్గా 300 ఎగ్జామ్స్ మొత్తం టాపిక్ వైజ్ కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ రెడీగా ఉన్నాయి జస్ట్ 6 మంత్స్కి మీకు 6,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఓకేనా సో మీకు ఏమైనా అవకాశం ఉంటే పాసిబిలిటీ ఉంటే చూడండి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ ఆన్లైన్లో వచ్చేసరికి కోర్సులు మొత్తం ఉన్నాయి టోటల్ A to Z కోర్సులు ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్గా లైవ్లో డిస్కషన్ చేయొచ్చు మీరు ఓకేనా మనకి ఆన్లైన్లో కావాలంటే కనుక కింద ఇచ్చినటువంటి నెంబర్లు మీరు ఒకసారి డిస్కషన్ కాల్ చేస్తే కానీ లేదా వాట్సాప్లో కానీ స్టార్ట్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక వ్యక్తి 2 వస్తువులను 2,650 రూపాయలకి కొన్నాడు రెండింటిని సమానంగా కొన్నాడు ఒక వస్తువుని 10% లాభంతో మరొక దాన్ని 5% లాభంతో విక్రయించాడు కొన్న వేళ అన్నాడు కాబట్టి ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సో ఒక వస్తువు 2 వస్తువులు కాబట్టి 2 భాగాలే ఉన్నాయి మనకి 2 భాగాలు కాబట్టి మొదటిదాన్ని 10% రెండోది కూడా 5% లాభం అన్నాడు కాబట్టి 2 ఓకేనా 1 × 5 = 10 టోటల్గా ఎన్ని వస్తువులు నానా సో 2 వస్తువులు కాబట్టి 15/2 ఎంత అవుతుందన్నా 7.5% ఓకే ఓవరాల్గా వాడికి వచ్చినటువంటి లాభ శాతం ఎంత అంటే 7.5% నెక్స్ట్ వన్ 15 మంది వ్యక్తుల యొక్క సగటు వయసు 32 సంవత్సరాలు ఓకే తర్వాత మరో 2 వ్యక్తులను చేర్చుకోవడం వలన సగటు వయసు 3 సంవత్సరాలు పెరిగింది అనగా 2 పెంచడం వలన సగటు వయసు 3 పెరిగింది అన్నాడు ఓకే అయితే కొత్త వ్యక్తుల మధ్య వయసుల మధ్య వ్యత్యాసం 11 సంవత్సరాలు కొత్త వ్యక్తులలో చిన్నవాడి వయసు ఎంత అంటున్నాడు సో మీరు అబ్జర్వ్ చేసి సో ఈ షార్ట్ కట్ మొత్తం 15 × 32 17 × 35 చేస్తే మీకు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వస్తుంది బట్ దాంట్లో నుంచి మళ్ళీ 11 తీసేసి 2 చేస్తే ఆన్సర్ వస్తుంది మన పద్ధతి ప్రకారం ఇక్కడ 17 × 3 ప్లస్ 32 × 2 అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఎంతమంది జాయిన్ అయ్యారు 2 జాయిన్ అయ్యారు కాబట్టి 2 చేస్తే ఇక్కడ 64 అవుతుంది టోటల్గా వచ్చేసరికి 51 + 64 కొత్త వాళ్ళు 2 వయసు మొత్తం ఎంత అంటే 115 దీంట్లోని 2 వయసుల తేడా 11 సంవత్సరాలు కాబట్టి తేడా ఎంత వస్తుందన్న 104 2 వయసుల మధ్య మొత్తం కలిపి అంటే 11 సంవత్సరాలు తేడా పోతే 2 సమానంగా ఉంటారు కాబట్టి చిన్నవాడి వయసు ఎంత అంటే 52 పెద్దవాడి వయసు అడిగాడు అనుకోండి 52 + 11 తీసుకుంటాం అంటే ఇప్పుడు చిన్నవాడి వయసు ఎంత అవుతుంది 52 సంవత్సరాలు చిన్నవాడి వయసు 52 సంవత్సరాలు నెక్స్ట్ వన్
सो ఒక వ్యక్తి 24 కిలోమీటర్ల దూరాన్ని కాలి నడకన ప్రయాణించడానికి బయలుదేరినా 1 గంట 40 నిమిషాల తర్వాత గమనించేది ఏమంటంటే అతను ప్రయాణించిన దూరం మిగిలిన దూరంలో 5/7 వంతు అది అతని నడక వేగం అతని నడక వేగం అన్నాడు सो टोटल एक्स मिगली काली नड़क नड़पचिंद 5/7 आफ् एक्स टोटल एन किलोमीटर ना 24 किलोमीटर अंत 7 × 7x प्लस 5x 12x ईक्वल टू 24 × 7 12 रोलू रू रू पदना सो इदी 14 अवुतुंदी एक्स कानी मिगिलिन दूरं एंत अंटे आल्रेडी 24 कु समानं काबट्टी मिगिलिन दूरं 10 किलोमीटर्लु अदे मिगिलिन दूरान्नि वाडु एन्नि गंटल्लो बयलुदेरि नड़चेनान 1 गंट 40 निमिषालु 1 गंट 40 निमिषालु अंटे 1 2/3 ने कदा ओके 40/60 चेस्तां सो 2 अंटे 20 तो 2 सार्लु 3 सार्लु पोतुंदी 3 1 3 प्लस 2 एंत अंटे मनकि एंत सरिपोतुंदन्न 5/3 चेस्ते 5 रोल्लु अंड 3 रोल्लु मोत्तं कलिपि 6 किलोमीटर पर अवर 6 किलोमीटर पर अवर नेक्स्ट वन कोंत सोम्मु 3 संवत्सरालकि चक्रवड्डीतो 6600 सारी अंते कदा 66550 रूपायलु मरि 4 संवत्सराल कालानिकि 73205 रूपायलैंदि మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చివర్లో 5 ఉంది అంటే దీంట్లో నుంచి సింపుల్ గా చెప్పొచ్చు ఇక్కడ 5 యాడ్ అవడానికి కారణం ఇక్కడ 10% తీసుకుంటే ఈజీగా అవుతుంది సో ఆన్సర్ ఎంత అవుతున్నాను 10% ఓకే వడ్డీ రేట్ ఎంత అంటే 10% ఓకే నెక్స్ట్ వన్ సో 6 9 మరియు 15 ల చేత భాగించగా 5 శేషం వస్తూ ఉండే 7 యొక్క గుణిజాలలో అతి కనిష్ట సంఖ్య ఏది అన్నాడు सो द लीस्ट मल्टिपल आफ 7 विच इज लीव द रिमाइंडर 5 प्रतिसारी 7 చేత అన్నిటి చేత భాగిస్తున్నప్పుడు ఓకేనా ఈ అన్నిటి చేత భాగిస్తున్నప్పుడు శేషం 5 మరి అది 7 చేత ఖచ్చితంగా భాగించబడుతుంది అన్నాడు సో మీకు అబ్జర్వ్ చేస్తే ఇది 7 చేత భాగించదు అలానే ఇది చూస్తే 7 చేత భాగిస్తుంది ఇది 7 చేత భాగిస్తుంది సో ఇది 7 చేత భాగిస్తుంది కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాడేమన్నాడు 6 9 మరియు 5 ల చేత భాగించినప్పుడు శేషం 5 వస్తుంది అన్నాడు సో ఇక్కడ 5 తీసేస్తే మనకి ఎంత అవుతుందన్నా 5 50 సారీ 555 అవుతుంది దీన్ని మనకి 9 చేత భాగించడానికి కుదరదు అలానే ఇప్పుడు 5 తీసేస్తే ఇక్కడ వచ్చేసరికి 373 అనేది ఇప్పుడు 9 చేత భాగిస్తుందా లేదా అనేది చూసుకోండి భాగించు ఇప్పుడు దీని తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుంది 7 చేత భాగించబడుతుంది ప్లస్ 455 మైనస్ 5 తీసాను అనుకోండి 450 ఈ 450 ని ఇప్పుడు ఏ నెంబర్ లో 6 చేత భాగించబడుతుంది 9 చేత భాగించబడుతుంది 15 చేత భాగించబడుతుంది ఈ విధంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోండి ఈజీగా అయిపోతది నెక్స్ట్ వన్ ఒక ఖాళీ తొట్టిని ఏబి అనే పంపులు విడివిడిగా పంపించినట్లు నింపినట్లయితే 8 మరియు 6 గంటల్లో సమయంలో నింపగలదు సి అనే పంపు నుండి తొట్టిని 12 గంటల్లో ఖాళీ చేస్తుంది అంటే ఇది 12 గంటలు 8 6 12 కి ఎల్సిఎం ఎంత అవుతుందన్న మనకి సో 24 అవుతుంది చూడండి 8 6 12 తీసుకున్నట్లయితే 2 నాలుగులు 2 మూడులు 2 ఆరులు మళ్ళా మూడో టేబుల్ తీసుకున్నట్లయితే 3 ఒకట్లు 3 రొల్లు అలానే 2 రొల్లు 1 2 ఒకట్లు 2 3 6 6 రొల్లు 12 12 రొల్లు 24 ఇది ఒక పద్ధతి ఎల్సిఎం మరి ఇది కాకుండా మరి ఇంకో పద్ధతి ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకి చివర అంకె ఏముంది ఇక్కడ 12 12 లో 8 పోదు కాబట్టి 6 పోతుంది బట్ 8 పోట్లేదు కాబట్టి 2 తో మల్టిప్లై చేశాను అనుకోండి 2 12 24 24 లో 8 పోతుంది 6 పోతుంది కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుందన్న 24 సో 8 మూళ్ళు 6 నాలుగులు 12 రొల్లు అవునా ఇదేమో నింపేది ఇదేమో ఖాళీ చేసేది వాడు ఏమంటున్నాడంటే ఏబీలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఒక గంట పాటు విప్పుతూ ఈ పద్ధతిని ఏతే ప్రారంభించాడు ఆ తొట్టి నింపడానికి ఎన్ని గంటలు పడుతుందన్నాడు
వాడు ఒక పాయింట్ అన్నాడు, సో కొంత సమస్య వల్ల పంపు సిని మూసివేయటం కుదరలేదు అన్నాడు. సో ఏ అనేది బి అనేది వస్తుంది అన్నాడు, సి అనేది ఖాళీ చేసేది. అయితే ఇది మాత్రం 24 అవర్స్ నడుస్తూనే ఉందన్నాడు. ఇది మాత్రం ఇది 1 అవరు, ఇది 1 అవరు. అంటే ఏతో పాటు 1 అవర్ సి, మళ్ళా బీతో పాటు 1 అవర్ సికి నడుస్తుంది అనుకుంటే ఏ ఎంత అవుతుంది, 3 - 2 అంతే కదా, సి ఖాళీ చేస్తుంది ఎంత, 1. అలానే బి ఎంత అంటే ఇక్కడ 4 - 2 సి ఖాళీ చేస్తుంది అంటే 2. సో 1 + 2 ఇప్పుడు ఎంత అంటే టోటల్గా 3 యూనిట్స్ ఎన్ని గంటలు నాన్న, 2 గంటలు, 2 అవర్స్. మరి టోటల్గా ఎన్ని, 24 యూనిట్స్ తీసుకున్నట్లయితే 3ని దేంతో మల్టిప్లై చేస్తే 24 వస్తుందనా, 3 ఎందులు, 8 × 3 = 24, 8 రోజులు 16. టోటల్గా వచ్చేసరికి ఎన్ని గంటలు పడుతుందనా, 16 గంటలు పడుతుంది. టోటల్గా 16 గంటలు పడుతుంది. నెక్స్ట్ వన్, జనవరి 1, 2018 సోమవారం అయినా జనవరి 1, 2019 వచ్చే వారం ఏది అన్నాడు. సో ఇక్కడ డైరెక్ట్గా 1 డే పెరుగుతుంది, నాన్ లీప్ ఇయర్ కింద వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్కి 1 డే పెరుగుతుంది కాబట్టి. సో జనవరి నెక్స్ట్ ఇయర్కి ఏమవుతుందనా, 1, 2019, ఇక్కడ ఎక్కడ లీప్ ఇయర్ లేదు కాబట్టి మనం 1 పెరుగుతుంది సోమవారం కాబట్టి, +1 కలిపితే సోమవారం తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందనా మనకి, ట్యూస్డే. ఓకేనా, ట్యూస్డే. నెక్స్ట్ వన్, స్థూపాకారంలో ఉన్న పైపు యొక్క ఘన పరిమాణం 748, అంటే వాడు ఇంగ్లీష్లో వచ్చేసరికి మెటల్ అన్నాడు. ద వాల్యూమ్ ఆఫ్ మెటల్ సిలిండర్ అంటే టోటల్ పైపు. ఓకే, ఈ మొత్తం ఘన పరిమాణం, ఓకేనా, మొత్తం ఘన పరిమాణం 748 సెంటీమీటర్ క్యూబ్, అవునా, 748 సెంటీ, అంటే దీని ఘన పరిమాణాలు మొత్తము. అయితే దాని యొక్క ఎత్తు 14 అన్నాడు, మరియు బయటి యొక్క ఎక్స్టర్నల్ రేడియస్ 9 అన్నాడు. అంటే ఇంటర్నల్ కనుక్కోమన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు వాడికి మనకి తెలిసిన ఫార్ములా ఏంటి, πr² h - పెద్దది స్మాల్² h తీసుకుంటే రెండింటి ఒకటే కాబట్టి 748. దీంట్లో నుంచి పై హెచ్ కామన్ తీసేస్తే మనకి మిగిలేదు ఇక్కడ r² మిగులుతుంది. తీసుకున్నట్లయితే ఇక్కడ 22/7 × 14. సో జాగ్రత్త, సో r² - r² = 748 డివైడెడ్ బై ఇక్కడ ఏమవుతుంది, 7 రోజులు. సో 22 × 2, సో ఇక్కడ ఏమవుతుంది, 2 1 సో 2 3 అగైన్ 2 7 2 4, సో 11తో మల్టిప్లై చేస్తే 11 రోజులు, 11 = 34, సో 2 30 2 17. సో ఇప్పుడు r² విలువ మనకు తెలిసింది, క్యాపిటల్ R ఉంది, 9² అంతే కదా, R² - R² ఎంత అవుతుందన్నా మనకి, సో 17 అవుతుంది, అవునా. సో దీన్ని బేస్ చేసుకొని R² ఎంత, 9² 81 - 17 తీసుకుంటే ఇక్కడ r². సో తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది, 17 తీసేస్తే మనకి ఓవరాల్గా 64 అవుతుంది, అంటే ఓవరాల్గా అయ్యా దానికి దీనికి డిఫరెన్స్ అడిగాడు అంటే 8. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అయ్యా అయినా పైపు యొక్క మందం ఎంత అని అడిగాడు. పైపు యొక్క మందం అడిగాడు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 9, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 8, మందం ఎంత అంటే 1 సెంటీమీటర్. మందం ఎంత అంటే 1 సెంటీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, అయ్యా 3 వ్యక్తులు PQR 1/3, 1/4, 1/5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టి ఒక కంపెనీని ప్రారంభించారు. 3 నెలల తర్వాత పి తన పెట్టుబడిని సగం తీసేసుకుంటాడు. ఇంకొక 9 నెలల తర్వవాత వారికి వచ్చిన లాభం 316,000 రూపాయలు పంచుకుంటారు. దానిలో పీకి వచ్చిన వాటా ఎంత అన్నాడు. సో నేను అబ్జర్వ్ చేస్తే 1/3, 1/4, 1/5 అన్నాడు కాబట్టి 4 5లు 20, ఓకే. అలానే సో ఈ మధ్యలో కాబట్టి 3 5లు 15, సో 3 4లు 12. ఇప్పుడు దీంట్లో కామన్గా పోయేది ఏమైనా ఉన్నాయా, అయ్యా ఏమైనా ఉన్నాయా, కామన్గా పోయేది లేదు కాబట్టి, సో ఇక్కడ 20 + 15 = 35, 35 + 12 = 47. 47 భాగాలు అనగా అంతే కదా, 20 10 10 ఎంత అవుతుంది, 40 + 7 = 47 భాగాలు.
తీసుకున్నట్లయితే ఈ పక్కన పెట్టండి నాన్న సో వాడు ఏమన్నాడు ఏ అనేవాడు 3 నెలల తర్వాత అయ్యా 3 నెలల తర్వాత సగం వెనక్కి తీసుకుంటున్నాడు కాబట్టి మొత్తం ఎంత నాన్న 10 10 వెనక్కి తీసేసుకుంటే ఇంకా మిగిలింది 10 9 నెలలు ఉంటది అలానే వీళ్ళిద్దరి గురించి ఏం మాట్లాడలేదు కాబట్టి 15 అయ్యా ఇంటూ 12 నెలలు అలానే 12 ఇంటూ 12 నెలలు అవునా सो दीन बेच इप्पुडु कामन गा पोयेदि एमुंदि अन्नितिलो मूडो टेबल उंदि मूडु ओकट्लु मूडु मूडुलु अलाने मूडु नालुगुलु मूडु नालुगुलु इंकेमैना कामन गा पोतुंदन्न अंटे रेंडो टेबल पोतुंदि लेदा अला तीसुकुन्ना सरिपोतुंदि सो चूसुकुंटे 30 प्लस 20 50 15 नालुगुलु 60 12 नालुगुलु 48 सो दी रे टेबल तो तीस रू रू मुफल अला रू इन सो दींट इन कामन का पोदेवन अंटे एमी ले सो इन कामन का पोदेम लेकिन इप्ड 25 प्लस 30 एंत 55 प्लस 50 प्लस 20 अंत 70 अनग 79 70 తొమ్మిది అంతే కదా 50 ప్లస్ 24 మొత్తం 70 అవుతుంది 29 అంటే ఇక్కడ మొత్తం లాభం ఎంత నాన్న 316 316 ఓకే 316 కాబట్టి ఓకేనా 316000 అవుతుంది సో దీని బేస్ చేసుకొని 9 ని 4 చేత భాగించాం అనుకోండి 4 9లు 36 అలానే ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎవడు వాట పీకి ఇచ్చిన వాట పీకి ఇచ్చిన వాట ఎవడు పీది ఫస్ట్ భాగమే కదా పీకి ఇచ్చింది ఫస్ట్ భాగం కాబట్టి ఫస్ట్ భాగం ఎంత నాన్న 25 ఓకే సో 4 25 లు 100 అంటే 4 25 లు 100 అంటే ఇక్కడ ఉన్నది క్వశ్చన్ 1 లక్ష 4 25 లు ఖచ్చితంగా పోతుంది ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే కనుక ఓకేనా చూడండి మళ్ళీ రివిజన్ చేసి చూడండి నెక్స్ట్ వన్ 67 పవర్ 67 ప్లస్ 67 ను 68 చేత భాగించిన అంటే మనకు తెలిసినటువంటి ఫార్ములా ప్రకారం a మైనస్ 1 ను n అనేది a చేత భాగించిన రిమైండర్ ఎంత అవుతుందన్న మైనస్ 1 దీని బేస్ చేసుకొని 67 పవర్ 67 ని అనగా 68 మైనస్ 1 పవర్ 67 చేసినట్లయితే ఈ విలువ ఏమో 67 అవుతుంది అంటే 68 మైనస్ 1 పవర్ 67 ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది ఏ చేత భాగించినట్లయితే అనగా ఇక్కడ ఏదైతే ఉందో దీని చేత భాగించినట్లయితే రిమైండర్ 1 అంటే దీని వాల్యూ ఎంత అంటే ఇప్పుడు 28 68 చేత భాగించమన్నాడు కాబట్టి వాల్యూ మైనస్ 1 ప్లస్ 67 తీసుకున్నట్లయితే మైనస్ 1 తీసేస్తే ఎంత అవుతుందన్న దీని చేత భాగించబడుతుంది 66 చేత భాగించబడుతుంది 66 చేత భాగించబడుతుంది ఓకేనా కొంతమంది ప్రయాణికులతో ఒక రైలు బయలుదేరినది మొదటి స్టేషన్ లో మూడిట ఒక వంతు ప్రయాణికులు దిగిపోగా 280 మంది ప్రయాణికులు రైల్లోకి ప్రవేశించిరి రెండో స్టేషన్ లో ప్రయాణికుల్లో సగం మంది దిగిపోగా 12 మంది లోనికి ప్రవేశించిరి ఇప్పుడు రైల్లోని ప్రయాణికుల సంఖ్య 248 అయితే ప్రారంభంలో రైల్లో ఉన్న ప్రయాణికుల సంఖ్య ఈ క్వశ్చన్ రివర్స్ లో చేయున్నాను ప్రెజెంట్ మీకు 248 మంది ఉన్నారు జాగ్రత్త రివర్స్ లో చేయమని చెప్తున్నాను అయితే ఈ 240 మంది మూడో స్టేషన్ లో ఎంత మంది ఎక్కారు నాన్న మనకి మూడో స్టేషన్ లో 12 మంది ఎక్కారు అంటే 12 మందిని తీసేస్తే ఎంత అవుతుందన్న 236 ఓకేనా సో ఇది ఎప్పుడు మళ్ళా 236 మంది ఎప్పుడు సగం దిగిపోయిన తర్వాత అంటే సగం దిగిపోయారంటే దీనికి ముందు ఎంత మంది ఉన్నారని డబలే కదా అనగా 472 మంది అంతేనా సగం దిగి రెండో స్టేషన్ లో ప్రయాణికుల సగం మంది దిగిపోగా 12 మంది కలిపితే 236 అంటే అంతకు ముందు ఎంత మంది ఉన్నట్టు 472 రెట్టింపు తర్వాత ఇదేమన్నాడు మొదటి స్టేషన్ లో మూడిట ఒక వంతు ప్రయాణికులు దిగిపోగా 280 మంది ప్రయాణికులు రైల్లోకి ప్రవేశించానన్నారు అంటే 280 మంది యాడ్ అయిన తర్వాత అనగా 472 మైనస్ ఎంత మంది దిగేవాల 280 మంది యాడ్ అయ్యారంటే ఇటు వచ్చేసరికి ఏమవుతుందన్న రివర్స్ లో మైనస్ అవుతుంది కాబట్టి 12 లోనే సారీ 2 అట్లానే ఇక్కడ వచ్చేసరికి 17 లో నుంచి ఎనిమిది పోతే 9
ఓకే ఒకటి 192 మంది ఉన్నారు. అయితే ఇది ఎప్పుడు జరిగింది? మొదట స్టేషన్లో మూడిట ఒక వంతు ప్రయాణికులు దిగిపోగా దీనికి 280 కలిపితే ఎంతమంది ఉన్నారు అంటే ఇది ఒక వంతు అంతేనా? ఒక వంతు దిగిన తర్వాత 192 ఉన్నారు అనగా ఇది ఎన్ని భాగాలని మొత్తం 1/3 అనుకోండి. సో ఒక వంతు పోగా మిగిలింది ఎంతమంది? రెండు భాగాలు. రెండు భాగాలు 192 అయితే మూడు భాగాలు ఎంత? దీంట్లో ఒక భాగం ఎంత కనుక్కుంటే సరిపోతుంది. అంటే రెండు ఎంత అవుతుంది? 2 9 18 2 6 అది కలిపాననుకోండి ఓవరాల్గా ఎంత వస్తుందానా? 288. ఓసారి మళ్ళీ చూడండి, వాడు ఇచ్చిన క్వశ్చన్ని రివర్స్లో నుంచి రండి నాన్న. సో మొత్తం చివరిలో 248 మంది ఉన్నారు. సో 240 ముందుకి ముందు జరిగింది ఏంది? 12 మంది యాడ్ అయ్యారు కాబట్టి 236 మంది. 12 తీసేస్తే 236. మళ్ళీ దానికి ముందు ఏం జరిగింది? అక్కడ ఎంతమంది దిగారు? సగం మంది దిగిపోయిన తర్వాత అన్నాడు. అంటే సగం మంది దిగిపోయారంటే దీనికి డబలే కదా, అంటే 236కి డబల్, 472. ఇది రెండో స్టేషన్లో జనాభా. అంతకుముందు జరిగింది ఏంది? మళ్ళీ మొదటి స్టేషన్ దగ్గరికి వెళ్ళేసరికి 280 మంది యాడ్ అయితే కానీ ఇది రాలే. అంటే దాని మీనింగ్ 472 నుంచి 280 మందిని తీసేస్తే అంటే ఉన్నోళ్ళు ఎంతమంది? 192. దానికి ముందు ఇంకొంతమంది మొదటి స్టేషన్లో మూడిట ఒక వంతు ప్రయాణికులు అంటే మిగిలింది ఎన్ని భాగాలను? 1/3 వంతు పోయిందంటే 2/3 అనేగా, అనగా రెండు భాగాలు ఎంతమంది? 192. అయితే మూడు భాగాలు ఎంత అని అడిగాడు, మొత్తం ఎంతమంది అని అడిగాడు స్టార్టింగ్లో. సో ఆ ఒక భాగం కూడా యాడ్ చేస్తే 288 మంది. నెక్స్ట్ వన్. సో ఈ మోడల్ చూడండి, A:B. సో ఎంత అంటే 1:2 అంతేనా? 1:2. మళ్ళా B:C వచ్చేసరికి ఎంత అవుతుందన్నా? 3:4. అగైన్ 3:4 అన్నాడు కాబట్టి C:D ఎంత అవుతుందన్నా? 2:3. అగైన్ అండ్ D:E తీసుకున్నట్లయితే 3:4. దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఇవన్నీ 2 2 2, అగైన్ ఇక్కడ 4 4, అగైన్ 3. ఇటు ఎంత వస్తుంది నాన్న? 2 2, ఇక్కడ 3. అగైన్ ఇటు వచ్చేసరికి 3 3 3. ఈ పద్ధతి ప్రకారం వాడు చివరిలో అడిగింది B:E అడిగాడు కాబట్టి బి ఇది, ఈ ఇది. దీన్ని బేస్ చేసుకొని మొత్తం మల్టిప్లికేషన్ అన్నా చేసి తీసుకోవచ్చు, లేదా 2 2 క్యాన్సిల్ చేసుకుంటాను, 3 3 క్యాన్సిల్ చేసుకుంటాను. అంటే ఇక్కడ 2 ఉంది, 2 1 2 2, అంటే ఇక్కడ మిగిలింది 3:24. ఈ 2 తీసుకుంటే సరిపోతున్నాను. ఓకేనా? 3:8. ఓకే, నెక్స్ట్ వన్. 10 మంది స్త్రీలు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. అదే పనిని 5 మంది పురుషులు 8 రోజుల్లో చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మేలు ఫీమేలు సామర్థ్యం తీసుకోవచ్చు నాన్న. 10 × 12 = 120, 5 × 40. అంటే దీనికి సమానం అవ్వాలంటే ×1 పెట్టినా సరిపోతుంది, అంటే ×3 అలా తీసుకోవచ్చు నాన్న. అంటే ఒక స్త్రీ యొక్క ఒక పురుషుడి యొక్క సామర్థ్యం 3 స్త్రీలకు సమానం అవుతుంది. ఇది మైండ్ థింకింగ్. అలా కాకుండా మొత్తం క్యాల్కులేషన్ చేశారనుకోండి నాన్న, 5 1 5 2 2 4 4 3, అంటే 3 ఉమెన్ = ఎంత అంటే 1 మేల్. సో ఈ లాజిక్ ప్రకారం వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 10 మంది స్త్రీలు 12 రోజుల్లో చేస్తే, ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి, 6 స్త్రీలు మరియు 3 పురుషులు కలిపి 8 రోజుల్లో చేశానన్నాడు. మన దగ్గర ఉంది ఒక పురుషుడు ఎంతమంది స్త్రీలకు సమానం నాన్న? 3 స్త్రీలకు సమానం. కాబట్టి ఇక్కడ వాడు అడిగింది 3, అంటే 3 మేల్ = 3 3, 9 ఉమెన్కి సమానం. అంటే ఈ ప్లేస్లో 9 ఉమెను యాడ్ చేసుకుంటే 6 + 9 = 15 ఉమెను 8 రోజుల్లో చేయగలరు. 10 మంది స్త్రీలు 12 రోజుల్లో చేయగలరు అంటే 15 మంది స్త్రీలు 8 రోజుల్లో చేయగలరు. అంటే ఎఫిషియన్సీ ప్రకారం 4 తగ్గుతుంది అనుకోవచ్చు. అంతేగా, అప్పుడు 4 తగ్గితే 8 అని మైండ్లో క్యాల్కులేషన్ చేయొచ్చు. అలా కాకుండా ఇప్పుడు కొట్టివేత చూస్తే కనుక 5 రోజులు 5 3 3 4 2 4 8. ఓకేనా? 2 4 8. ఓకేనా? ఎక్కువగా బ్రెయిన్కి అప్పిస్తే, బ్రెయిన్ కనుక క్యాల్కులేషన్ మనం చేస్తే కనుక ఈజీగా క్యాల్కులేషన్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఏబీలో ఒక పనిని
6000 రూపాయలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ బిల్లు విడివిడిగా 6-8 రోజుల్లో చేయగలరు? ఏ బిల్లు 6-8 రోజుల్లో చేయగలరు? 6-8 రోజుల్లో చేయగలరు. సో సి సహాయంతో అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరన్నాడు? అడు 3 రోజుల్లో చేయగలరన్నారు. సో దీన్ని చూడండి, ఇప్పుడు ఇది మనీ షేరింగ్ కాబట్టి సో డైరెక్ట్ గా చేసుకోవడానికి కుదరదు. सो तीसुकున్నట్లయితే 6కి 8కి 3కి ఎల్సిఎం ఇక్కడ 8 పెద్ద నంబర్ కాబట్టి దీంట్లో క్యాన్సిల్ అయ్యేది ఇప్పుడు 2 తీసుకుంటే 216 లో 3 క్యాన్సిల్ అవదు 6 క్యాన్సిల్ అవదు. ఓకే 324 తీసుకున్నాను అనుకోండి 6 క్యాన్సిల్ అవుతుంది 3 క్యాన్సిల్ అవుతుంది 3 అంటే ఇక్కడ ఎంత టోటల్ 24 6 నాలుగులు అలానే 8 మూడులు ఇక్కడ ఎంత అవుతుంది 3 అంటే అందరి భాగం ఎంత 8 భాగాలు 8 భాగాలకి ఎంత అన్నానా 6000 రూపాయలు. వాడు అడిగింది ఎవరు వాట అడిగాడు బి వాట అడిగాడు. బి వాట అంటే ఎన్ని భాగాలు 3 భాగాలు తీసుకున్నట్లయితే సో 8 తో క్యాన్సిలేషన్ 3 తీసుకున్న 3 × 6 సో 8 5 సారీ 8 56 తర్వాత ఎంత మిగులుతుందన్నా 4 8 5 సో 3 75 తీసుకుంటే 2250 రూపాయలు 2250 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏ మరియు బి యొక్క వయసుల మధ్య నిష్పత్తి 2:5 మరియు 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల మధ్య నిష్పత్తి 22:43. సో అయినా వారి ప్రస్తుత వయసులు ఎంత అన్నాడు? వారి ప్రస్తుత వయసులు ఆప్షన్ వెరిఫికేషన్ తీసుకుంటే 2:5 అంటే మొదటిదేమో 2 తో భాగించాలా రెండోదేమో 5 చేత భాగించాలా. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 18 ఇక్కడ 14:35 ఉంది. ఇది 2 చేత భాగించబడుతుంది కాబట్టి 14:35 అనుకుందాం. ఇప్పుడు దీనికి మళ్ళా ఆ 8 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 8 సంవత్సరాల తర్వాత దీనికి అనగా 8 కలిపితే దేని చేత భాగించాలా? మళ్ళా 22 చేత భాగించాలా. అంటే ఇక్కడ ఆన్సర్ సరిపోతుంది కదా నాన్న? అలానే ఇది కూడా చెక్ చేశారనుకోండి, ఇప్పుడు 8 కలిపాను అనుకోండి 24 అనేది మనకి 22 చేత భాగిస్తుందా? భాగించట్లేదు కాబట్టి ఇది కుదరదు. అట్లానే ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే ఏజెస్ మొత్తం ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆప్షన్ వెరిఫికేషనే చేయండి, లేకపోతే కనుక టైం టేకింగ్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఓకే. సో జాగ్రత్తగా చూడండి, 5:1 3:7 ఓకే. ఒక 2 పాత్రల్లో మత్తు పదార్థ ద్రవం లేదా ఆల్కహాల్ మరియు నీటి నిష్పత్తి 5:1 మరియు 3:7 సగం మత్తు పదార్థం మరియు ద్రవం సగం నీరు కలిపి ఉండేలా కొత్త మిశ్రమాన్ని పొందే విధంగా 2 పాత్రల్లో ద్రవాన్ని ఏ నిష్పత్తిలో కలపాలన్నాడు. అంటే 1:1 అన్నాడు కాబట్టి జాగ్రత్త. ఈ క్వశ్చన్ మోడల్లో మన ఎలిగేషన్లో దగ్గర దగ్గర 70 క్వశ్చన్లు డిస్కషన్ చేసాం క్లాస్ రూమ్లో. అంటే ఈ విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాడు? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఇప్పుడు 6ని 10ని 6తో కానీ 10తో కానీ క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఏముందో చూసుకుంటే సరిపోతుంది. 3:5 సింపుల్గా అయిపోతుంది. లేదనుకోండి 5/ వాడు ఏమడిగాడు 2 పాత్రలో నుంచి ద్రవాల్ని ఏ నిష్పత్తిలో తీసుకున్నాడంటే మొత్తం చేయాల్సి ఉంటుంది. 5/6 ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. అన్నిటిని మల్టిప్లై చేసి ఇప్పుడు ఆన్సర్ ఈజీగా మౌడేస్టైజ్ అని చెప్పేసాం వితిన్ 5 సెకండ్స్లో. బట్ అది తెలియలేదు అనుకోండి, ఇక్కడ 6 10 2కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుందో చూసుకొని. ఓకేనా? సో ఎన్నిసార్లు పోతుంది 6కి 10కి ఎల్సిఎం 2 3లు 2 5 అంటే 2 3లు 6 6 5లు 30 అంటే అన్నిటినీ 30తో క్యాన్సిల్ చేసుకొని రేషియో కట్టుకుంటే ఇక్కడ ఎంత అవుతుంది? 3/10 × 60 30 అలానే 1/2 × ఎంత అవుతుందన్న? 30 తీసుకుంటే 15 6 5లు అలానే ఇక్కడ ఎంత అవుతుంది? 9 అంటే ఇక్కడ టోటల్గా వచ్చేసరికి 15 ఇది ఎంత? 25 + 9 ఇది 15. సింపుల్గా చూడండి ఇప్పుడు రేషియోస్ ఎంత అవుతుందో సింపుల్గా 6:5 అవుతుంది. సో అది ఇక్కడ రేషియో రివర్స్లోకి తీసుకుంటాం. వాడు అడిగిన దాన్ని బట్టి రివర్స్ తీసుకోవాలి. అంటే అలా కాకుండా సింపుల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అను. ఓకేనా? నెక్స్ట్ వన్ ఒక గడియారంలోని నిమిషాల ముళ్ళు వేగం గంటల ముళ్ళు కన్నా ఎన్ని రెట్లున్నాను? అది 12 రెట్లు ఎలా అవుతుంది? అంటే ఒక నిమిషానికి క్యాల్కులేషన్ చేస్తే అనగా నిమిషాల ముళ్ళు మరియు గంటల ముళ్ళు అన్నాడు.
గంటల ముల్లు ఒక అంటే 1 అవర్ కి 30 తిరిగితే నిమిషాల ముల్లు ఎన్ని డిగ్రీలు తిరుగుతది గంటకి 360 00 క్యాన్సిల్ 3 ఒకట్లు అంటే 12 రెట్లు ఓకేనయ్యా నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి 6000 రూపాయలు చొప్పున మూడు వస్తువులను కొనుగోలు చేశాడు సమానంగా కొనుగోలు చేసిన తర్వాత అతను వస్తువులను వరుసగా 15% మరియు 12% లాభంతో మరి 15% నష్టం అంటే మూడు వస్తువులు మూడు రకాలుగా అమ్ముకున్నాడు కాబట్టి మొదటిది 15% రెండోది 12% లాభంతో ఇంకోటి నష్టం అన్నాడు కాబట్టి 1 × 15 డివైడెడ్ బై 3 తీసుకుంటే కనుక 15 15 క్యాన్సిల్ 12 మిగులుతుంది 12/3 అంటే ఓవరాల్ గా పర్సంటేజ్ ఎంతనానా 4% ఓవరాల్ గా 4% లాభం అవుతుంది ఒక వ్యక్తి అతని వద్ద ఉన్న సరుకులో 3/4 వంతు మూడు భాగాలు 20% లాభం తోటి తర్వాత మిగతా సరుకులు 17% మూడు భాగాలు ఇక్కడ పోతే ఇంకా ఎన్ని భాగాలు ఉంటాయి ఒక భాగం సో కనుక తీసుకున్నట్లయితే మిగతా సరుకులు 17% లాభం అన్నాడు టోటల్ గా వచ్చేసరికి 4 × 3 = 25 + 17 ఎంత అవుతుందనా అంటే 2 ఇది 1 92 / 4 ఓవరాల్ గా ఎంత శాతం లాభం వస్తుందనంటే 23% లాభం వస్తుంది ఓవరాల్ గా 23% లాభం వస్తుంది అలానే ఒక ఏబిసిడి దీర్ఘచతురస్రంలో ఏబిసిడి దీర్ఘచతురస్రంలో సిడిఇ ఒక అర్ధవృత్తం ఓకే ఏబిసిడి అన్నాడు దీని బేస్ చేసుకొని ఏ అండ్ బి సి అండ్ డి ఇ లేదా ఇప్పుడు ఇది ఏ తీసుకున్నట్లయితే ఏదైనా ఏ బి సి డి తీసుకున్నట్లయితే సి మరియు డి మీద ఒక అర్ధవృత్తం గీసుకున్నాడు అన్నాడు దీన్ని బేస్ చేసుకొని పొడవు దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 7 యూనిట్లు అధికమన్నాడు అంటే 7 యూనిట్లు అంటే అధికమంటే జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఎక్స్ ప్లస్ 7 తీసుకుంటాం అవునా ఎక్స్ ప్లస్ 7 తీసుకుంటాం ఇక్కడ ఎక్స్ ప్లస్ 7 అయితే దాని యొక్క చదరపు యూనిట్లు వైశాల్యం ఎల్ ఇంటూ బి 98 రావడానికి మనకు ఒకే ఒక అవకాశం ఉంది 14 7 7 ఉండి 7ని దేంతో మల్టిప్లై చేస్తే 98 వస్తుందంటే మనకి 14 కాబట్టి 14 7 98 అంటే వీడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇప్పుడు అర్ధవృత్తాకారంలో ఉన్న వృత్త వైశాల్యం ఇది ఎంత అవుతుందనా 14 అవుతుందంటే ఇది 7 7 అంటే ఇక్కడ వచ్చేసరికి అర్ధవృత్తం యొక్క వైశాల్యము 1/2 πr² కాబట్టి 1/2 × 22/7 × 7 × 7 తీసుకుంటే 7 7 క్యాన్సిల్ 2 11 11 ఏళ్ళు 77 77 73 నెక్స్ట్ వన్ 30 మంది విద్యార్థులు గల తరగతిలో భౌతిక శాస్త్రం ప్రధానంగా 10 మంది ఉన్నారు సరాసరి ఎంత అంటే 72 అలానే రసాయన శాస్త్రం 5 గురు ఉన్నారు 5 × 66 అగైన్ మిగిలిన 15 మంది ఇంటూ ఎంత అవుతుందన్న విద్యార్థులు సరాసరి 80 మార్కులు డివైడెడ్ బై 30 అన్నిట్లో కామన్గా 5 తీసన్న చేయొచ్చు ఓవరాల్గా ఈ నార్మల్ ప్రాసెస్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సరు ఓకేనానని నెక్స్ట్ వన్ ఒక కారు ఒక ప్రయాణాన్ని 7 గంటల్లో పూర్తి చేసును అది మొదటి సగం దూరాన్ని 40 కిలోమీటర్ల వేగంతో మిగిలిన సగం దూరాన్ని 60 కిలోమీటర్ల దూరంతో ప్రయాణించును ఓవరాల్గా 7 గంటలు అన్నాడు 4 × 6 ఎల్సిఎం ఎంతనానా 120 అంతే కదా 4 × 6 ఎల్సిఎం 12 తీసుకుంటే 40 3 సార్లు పోతుంది 3x 6 2 సార్లు పోతుంది కాబట్టి 2x 7 ఓవరాల్గా వచ్చేసరికి 5x = 7 × 120 అయితే 12 ఎన్నిసార్లు పోతున్నానని ఇక్కడ 5 24 అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అన్నాడు 7 4 20 అదే జాగ్రత్త ఉండనా
సో మొత్తం క్యాలిక్యులేషన్ అన్నాడు 28 ఎడ్రలు 14 ప్లస్ 2 16 అయితే 168 160 x వాల్యూ కాదు మనకు కావాల్సింది 2x కావాలి కాబట్టి 168 ప్లస్ 168 తీసుకున్నట్లయితే అది ఒక పద్ధతి చేయొచ్చు టోటల్ గా మూడు రెండో పద్ధతి ఏందంటే ab / a + b ab / a + b 40 × 60 డివైడెడ్ బై 100 అంటే 2 ఇంటూ ఇక్కడ రెండు దూరాలు కలిపి కాబట్టి ఇంటూ 7 అవర్స్ తీసుకున్నట్లయితే 0 0 0 క్యాన్సిల్ 2 4 8 8 6 48 56 చివరిలో 6 ఏముందో చూసుకొని తీసేయండి ఓకేనా నెక్స్ట్ వన్ ఒక వస్తువుని 1000 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభం అదే వస్తువుని 850 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి రెండు రెట్లు రెండు రెట్లు అన్నాడు కాబట్టి డివైడెడ్ బై ఏమేస్తాను అన్న 3 3 రెట్లు అంటే ఏమంటాం డివైడెడ్ బై 4 డిఫరెన్స్ ఎంత 1000 కి 850 కి 150 తీసుకుంటే సో 50 రూపాయలు 50 రూపాయలు ఎవరికి కలపాలా 850 రూపాయలు కలిపితే మనకు వచ్చేది ఏంటిది కొన్న వేల 900 రూపాయలు అనేది కొన్న వేల వాడు 30% లాభానికి అమ్మాలన్నాడు కాబట్టి 99 అంటే 10% 90 రూపాయలు 3 × 9 = 27 270 తీసుకుంటే 1170 1170 నెక్స్ట్ వన్ ఒక చతుర్భుజంలో పెరుగుదల 21% అయినప్పుడు దాని వైశాల్యం ఎంత అంటే ఈ మెథడ్ లో వచ్చినప్పుడు ఈ x + y xy / 100 అని చేసుకోవచ్చు లేదా 2x + ఓకేనా ఎక్స్ స్క్వేర్ బై 100 అని కూడా తీసుకోవచ్చు నాన్న సేమ్ పర్సంటేజ్ కాబట్టి 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100 అంటే 2 × 21 = 42 ప్లస్ 21² అంటే 441 కాబట్టి సో 62 ప్లస్ 4 46 46.41 నెక్స్ట్ వన్ రెండు రేషన్లు ఏబీల మధ్య దూరము 300 కిలోమీటర్లు ఏబీల మధ్య దూరము 300 కిలోమీటర్లు ఒక వ్యక్తి బీని చేరాలనుకుంటున్నాడు ఉదయం 10 గంటలకు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో మొదటి 2 గంటలు కారులో ప్రయాణించాక వేగాన్ని పెంచి మిగతా దూరాన్ని ప్రయాణించి మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకున్నాడు అంటే ఇక్కడ మొదట 2 గంటలు అంటే 10 గంటలకు బయలుదేరి 12 గంటలకి అనగా 2 గంటల కాటు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు 42 × 45 అంటే 90 పోతే మిగిలింది ఎన్ని గంటలు ఎన్ని కిలోమీటర్లు 210 మళ్ళా రేసుకునేసరికి 3 గంటల 30 నిమిషాలు అనగా 3½ గంటలు 3½ అంటే 7/2 చేస్తే 7/2 చేశాను అనుకున్నాను 7 × 3 = 30 × 2 ఎంత వేగంతో వెళ్ళాడు అయ్యా 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు 60 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు నెక్స్ట్ వన్ ఏ అనే వ్యక్తి బీకి 2 సంవత్సరాలకు 5000 బీసీకి 4 సంవత్సరాలకి 3000 రూపాయలను ఒకే రేటుతో సాధారణ వడ్డీకి ఇచ్చినప్పుడు అతనికి వచ్చిన మొత్తము వడ్డీ 2200 రూపాయలు అయితే సంవత్సరానికి ఆ వడ్డీ రేటు సో మామూలుగా తీసుకుంటే యావరేజ్గా 10% తీసుకుంటే 500 అలానే ఎన్ని సంవత్సరాలు అన్నాడు 2 సంవత్సరాలు 2200కు సమానం అవ్వాలన్నాడు కాబట్టి సో 5000 10% అనుకున్నాం అనుకోండి 1000 సో 10% ఎంత అవుతుంది అయ్యా మనకి వచ్చేసరికి అంటే 4 44 × 12 సో కలిపి 2200 రూపాయలు సరిపోయిందిగా సింపుల్గా అయిపోయింది అంటే దీని నుంచి తీసుకెళ్తే 10% అనుకుంటే 2 సంవత్సరాలు 20% అంటే 1000 అలానే 40% అంటే 4 × 3 = 12 సరిపోయిందిగా 2200 రూపాయలు ఓకే నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి ఒక పనిని W1 6 గంటల్లో పూర్తి చేయగా మరో వ్యక్తి బి మరొక పని W2 6 గంటల్లో పూర్తి చేస్తానన్నాడు అయితే ఇక్కడ W1 అనే వ్యక్తి ఓన్లీ ఈక్వల్ టు 2/3 W2 అప్పుడు W1 W2 ఎంత నానా 2 3 2 3కి ఎల్సిఎం ఎంత అవుతుంది 6 అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దెన్ ద నెంబర్ ఆఫ్ అవర్స్ రిక్వైర్డ్ టు ఫర్ ఏ అండ్ బి టుగెదర్ సో వీళ్ళు ఏ అండ్ బి మామూలుగా 6 అవర్స్ అన్నారు కాబట్టి ఎంత అవుతుంది 5 5 6 30 మొత్తం 30 యూనిట్లు ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ప్రకారము సామర్థ్యం ఏమవుతుందన్న 2 కి 3 కి సో టోటల్గా 5 తీసుకుంటే ఓకే టోటల్గా 5 6 6 గంటలు పడుతుంది 6 గంటలు పడుతుంది
ఐదుగురు వ్యక్తులు ఏ బిసిడిఈలు ఉమ్మడి వ్యాపారాన్ని ప్రారంభించారు? ఏ బిసిడిఈలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. బి మరియు సిలు సమానంగా పెట్టారు. బి మరియు సిలు సమానంగా పెట్టారు. డి పెట్టుబడి సి పెట్టుబడిలో సగం. ఓకేనా? డి పెట్టుబడి సి పెట్టుబడిలో సగం. మరి ఏ పెట్టుబడికి రెట్టింపు? ఏ పెట్టుబడికి రెట్టింపు అంటే దీంట్లో 1/4, అంటే 1/4 దీనికి రెట్టింపు అన్నాడు. అయితే ఈ పెట్టుబడి, ఈ పెట్టుబడి బి పెట్టుబడికి రెట్టింతలు, అంటే ఎంత అవుతుందన్నా ఇది 2. ఓకేనా? 2. ఇప్పుడు దీన్ని తీసుకుంటే ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభం 24,000 రూపాయలు. ఈ తన పెట్టుబడి, సారీ, ఈ తన వాటాగా పొందితే మొత్తం లాభం ఎంత అన్నాడు. సో దీన్ని బేస్ చేసుకొని కింద 4 ఉంది కాబట్టి అన్నిటిని 4తో మల్టిప్లై చేస్తే 4 4. ఓకే, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే 4/2 2 4 రోజులు 8. సో ఇప్పుడు మొత్తం ఎంత అవుతుందని అంటే ఇక్కడ 10 14 19 19 భాగాలు కావాలా మనకి, అవునా? సో వాడు ఇచ్చింది ఏంటి? ఈ తన వాటాగా, ఈ ఎంత అంటే వాట 8. సో 8 24 అన్నాడు. సో 8 3 24 కాబట్టి 13 3 57 19 3. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లంబ సమద్వి బాహు త్రిభుజం కర్ణం 12 సెంటీమీటర్లు, దాని వైశాల్యం ఎంత? సో దీన్ని బేస్ చేసుకొని మనం, అయ్యా జాగ్రండి, ఒక అంటే ఈ పైథాగరస్ థియరీ ప్రకారము ఈ మూడు అంటే ఏబి అంటే ఏబిసి తీసుకున్నాం అనుకో, మనకు తెలిసింది ఏంటి? మామూలుగా ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ తీసుకుంటే సింపుల్గా ఏసీ స్క్వేర్కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ ఏసీ స్క్వేర్ 12 స్క్వేర్ 144 కాబట్టి ఈ రెండు సమానం కాబట్టి ఈచ్ వన్ ఎంత తీసుకుంటాం నాన్న? 72 72 సింపుల్గా తీసేసుకోవచ్చు. అంటే వాడు దీని ప్రకారము దాని వైశాల్యము తీసుకున్నట్లయితే, అనగా 6√2 6√2 తీసుకుని టోటల్గా చేసినట్లయితే ఓవరాల్గా √2 √2 మొత్తం క్యాన్సిలేషన్ చేస్తే ఈజీగా వస్తుంది మనకి. ఓకేనా? ఒక రాంబాస్ యొక్క భుజం పొడవు 10 సెంటీమీటర్లు మరియు చిన్న కర్ణము పొడవు 12 సెంటీమీటర్లు అయినా వైశాల్యం ఎంత అన్నాడు. ఒక రాంబస్ అన్నాడు కాబట్టి తీసుకున్నట్లయితే, రాంబస్ తీసుకున్నట్లయితే వాడు ఏమంటున్నాడంటే ఒక రాంబస్ యొక్క భుజం పొడవు 10 సెంటీమీటర్లు, ఒక చిన్న కర్ణము పొడవు 12 సెంటీమీటర్. ఇది చిన్నదనుకుందాం, చిన్నదంటే 12 అంటే ఇది ఎంత అవుతుంది? 6 6 6 6. ఏ జాగ్రత్త చూడండి, 12 కాబట్టి ఎప్పుడైనా పైథాగరస్ థియరం ప్రకారము ఒకటి 10 అయితే ఇంకోటి 6 అయితే ఆటోమేటిక్ ఇంకోటి ఎంత అవుతుందన్నా? 8 అవుతుంది. సో 10 8 6 మరి దీని కూడా ఎంత అవుతుంది? 8. సో దీన్ని బేస్ చేసుకొని వాడు చాయ ఏమడిగాడు? డయాగ్నల్స్ దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రాంబస్ అడిగాడు కాబట్టి ఆర్ఐ ఇంటూ D1 ఇంటూ D2 తీసుకున్నట్లయితే ఎంత అవుతుంది? ఇక్కడ 12 ఇంకోటి 8 + 8 16. సో 2 6 6 6 36. ఆ చివరి నెంబర్ 6 ఉన్నది. ఓకే, ఒక నెంబరు. ఓకే, ఒక నెంబరు. నెక్స్ట్ వన్, బైనరీ సిస్టమ్ తీసుకున్నట్లయితే 101 ఎంత అవుతుంది? 250 ఎంత? 0. ఎలానే 225 ఇక్కడ ఎంత అవుతుందన్నా? ఇక్కడ 1 కదా మిగిలేది, సారీ 1. అలానే 225 సున్నా మిగులుతుంది, ఇంకేం మిగలట్లేదు కదా. 2 12 24 ఇంకొకటి మిగులుతుంది, 2 6 శేషం ఏం మిగలట్లేదు, 0. 2 3 శేషం ఎంత మిగులుతుందని అంటే ఏం మిగలట్లేదు. తర్వాత 2 1 శేషం ఎంత అంటే 1. ఇప్పుడు 1 1 0 0 1 0 1. సో తీసుకున్నట్లయితే ఆన్సర్ ఈజ్ 1 1 0 0 1 0 1. నెక్స్ట్ వన్, ఒక ఇంటికి రంగు వేయడానికి 42 రోజులు పడుతుంది, బి అదే పనిని 42 కాబట్టి బి 21 రోజులు అన్నాడు. ఏబి మరియు ముగ్గురు కలిసి ఆ పనిని 7 రోజుల్లో చేస్తారు, ముగ్గురు కలిపి 7 రోజుల్లో చేస్తారు, అయినా సి ఒక్కడే 8 రోజుల్లో చేయగలడు అన్నాడు. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత అంటే 7 42 పోతుంది, 21 42 రోజుల్లో పోతుంది కాబట్టి ఈ ఎల్సిఎం 42 42 1 21 3 సారీ 21 2
21 2 అలానే ఇప్పుడు ఎన్ని సార్లు పోతుంది 7 6 వాడు ఏ 1 బి 2 1 2 పోతే సి ఎంత మిగులుతుంది ఆ 3 సి ఎన్ని రోజుల్లో చేయగలడంటే మనకి 42 డివైడెడ్ బై 3 సో 3 ఒకట్లు 3 3 నాలుగులు సో సి ఒకటి ఎన్ని రోజుల్లో చేయగలడంటే 14 రోజుల్లో చేయగలడు 14 రోజుల్లో చేయగలడు ఓకే ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఒక వృత్తం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు 26.4 అనగా 2 పై r 26.4 దీని బేస్ చేసుకొని వైశాల్యం అడిగాడు కాబట్టి వైశాల్యం అడిగారు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందని అంటే ఓకే పై r అంటే 26. పాయింట్ అంటే 2 13 అండ్ 2 రోళ్లు 132 అంటే 13.2 బై ఎంత అవుతుంది పై వాల్యూ 22/7 11 12 11 2 11 రోళ్ళు సో 7 పైకి వెళ్తుంది 2 ఆరులు ఆరు వాల్యూ ఎంత నాన్న 6 ఏళ్ళు 42 వాడు వైశాల్యం అడిగాడు కాబట్టి పై ఆర్ స్క్వేర్ కాబట్టి 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత అవుతుంది 42 ఇంటూ 42 చేసినట్లయితే 7 ఆరులు 2 ఆరులు 6 రోళ్ళు సో 12 2 రోజులు 4 ఇప్పుడు దీన్ని బేస్ చేసుకున్నాము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీంట్లో 11 చేత క్యాన్సిల్ అయ్యేదని తీసుకోవచ్చు అలానే ఈ వాల్యూస్ ఏమవుతుంది ఇక్కడ 6 ఉంది 6 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏముంది 18 అది వచ్చేసరికి ఎంత అవుతుంది 6 4 ఎంత అవుతుంది సారీ 6 8 ఓకే సో క్యాన్సిల్ అవ్వట్లేదు కాబట్టి మనకు ఆన్సర్ ఇది అవుతుంది ఓకేనా సింపుల్ గా ఒక వస్తువు యొక్క కొన్న విలువ దాని సారీ కొన్న విలువ x దానిపై 20% ఎక్కువ ధర ముద్రించాడు అనగా 120% ఎక్కువ ముద్రించాడు అంటే ఎంత ముద్రించుకున్నట్టున 220 అలానే సో దానిపై 20% రాయితీ ఇచ్చి ఎంత కమ్ముకున్నాడు 88,800 రూపాయలు 24లు 25లు 00 క్యాన్సిల్ 22 నాలుగులు ఓకే 22 నాలుగులు 4 ఒకట్లు తీసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఉంటుంది 25లు సో 10 ఇంటూ 100 1000 ఇంటూ 5 5000 రూపాయలు ఓకేనా దాని యొక్క వాల్యూ ఎంత అంటే 5000 రూపాయలు అన్న నెక్స్ట్ వన్ ఒక సంచిలో 43 రూపాయలు కలవు వాటిలో 5 రూపాయలు 50 పైసలు మరి 10 పైసలు నాణేలు విలువ కలవు సో వాటి మధ్య నిష్పత్తి 1:5:11 ఓకే 5 రూపాయలు 50 పైసలు 10 పైసలు అన్నాడు సో 5 రూపాయల నాణాలు కాబట్టి పైసలు ఉన్నాయి కాబట్టి పైసలకు మార్చుకున్న 500 పైసలు సో 50 పైసలు 5 ఉన్నాయి కాబట్టి 5:50 250 పైసలు 11 నాణాలు ఉన్నాయి కాబట్టి 110 తీసుకున్నట్లయితే ఓవరాల్గా 00 క్యాన్సిల్ 50 25 11 తీసుకుంటే 75 ప్లస్ ఏదో ఒకటి 11 86 86లో వాడు అడిగింది అయినా 50 పైసలు నాణ్యాలు ఎన్ని అన్నాడు 50 పైసలు నాణ్యాలు ఎన్ని అన్నాయంటే 25 ఇంటూ డబ్బులు ఎంత డబ్బుల్లోకి మార్చుకున్నాం కాబట్టి ఎంత 43 రూపాయలు 43 రోళ్ళు సో ఇది డబ్బులు కాబట్టి ఇప్పుడు నాణ్యాల్లోకి మార్చుకోవాలంటే రూపాయికి 10 రూపాయి నాణ్యాలు 2 కాబట్టి ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుందన్నా 25 నాణ్యాలు ఓవరాల్గా 25 నాణ్యాలు నెక్స్ట్ వన్ 50 ఓవర్లలో ఇన్నింగ్లో 45 ఓవర్లు రన్ రేటు 5 పాయింట్ అంటే 50 ఓవర్లకి ఏముంది 45 ఇంటూ 5.8 ఓకేనా అయినా మిగిలిన ఓవర్లు ఎంత రన్ రేట్ చేసినా 295 చేసుకోగలడు అన్నాడు సో ఇప్పుడు 45 ఇంటూ 58 ఓవరాల్గా వాడు ఏం చేయాలి ఇప్పుడు ఈ వచ్చిన వాల్యూని 295 తీసేస్తే ఇక్కడ వచ్చిన వాల్యూని డివైడెడ్ బై 5 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్న డివైడెడ్ బై ఫైవ్ ఎందుకు వేసాం మిగిలింది ఎన్ని ఇంకా ఓకే 5 కాబట్టి 5 ఓవర్లు 50 ఓవర్లు ఇన్నింగ్లో 40 చేసుకున్నట్టు ఇంకా డిఫరెన్స్ 5 ఉంది కాబట్టి 5 కింద డివైడ్ చేస్తే సరిపోతుంది ఓవరాల్గా మనకు వచ్చేసరికి 6.8 వస్తుంది నాన్న ఓకే ఒక పాల వ్యాపారి లీటర్ పాలను 24 రూపాయలకు కొన్నాడు దానికి 1/5 వంతు నీటిని కలుపుకొని మిశ్రమాన్ని లీటర్ 32 రూపాయలకు అమ్ముకున్నాను 1/5 అంటే 3 ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తోని మొత్తం 5 లీటర్లు అనుకుందాం ఫస్ట్ 5 5 24లు
ఎంత 120 రూపాయలు పెట్టుబడి తర్వాత 1 లీటర్ కలుపుకుంటున్నాడు అనుకుంటే 6 లీటర్లు దాన్ని 32 రూపాయలు అమ్ముకున్నాడు ఓకే 6 రోళ్ళు 12 6 మూళ్ళు 18 18 అంటే 192 ఓవరాల్ గా ఎంత పెరుగుతున్నానా 72 72 రూపాయలు పెరుగుతుంది 120 రూపాయలు ఇంటూ 100 00 క్యాన్సిల్ 12 6లు సో 6 ఇంటూ 10 ఎంత అవుతుందానా ఓవరాల్ గా ప్రాఫిట్ పర్సంటేజ్ 60 శాతం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 60 శాతం ఓకే ఒక సంఖ్యను 105 కి పెరిగినప్పుడు అది 135 శాతం అవుతుంది అనగా 35 శాతం 105 పెరగడం వలన 135 కి వెళ్ళింది అంటే ఎంత పెరిగిందానా 35 శాతం పెరిగింది 100 ఉండేది కాస్త 130 కి అయింది అంటే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే 100 పర్సంటేజ్ ఎంత 35 మూళ్ళు అలానే 100 ఇంటూ 3 చేస్తే మనకు వచ్చేసరికి ఓవరాల్ గా 300 అవుతుందన్న నెక్స్ట్ వన్ రెండు సైకిళ్ళు పి మరియు క్యూలు వాటి వేగాలు వరుసగా 20 కిలోమీటర్ పర్ అవర్ 16 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ఒకదానికొకటి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి అంటే మనకు తెలిసింది ఏందన్నా వాటి వేగాల మొత్తము అవి ప్రయాణించిన 40 నిమిషాల తర్వాత వాటి మధ్య దూరం అన్నాడు కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం తీసుకున్నట్లయితే డిస్టెన్స్ స్పీడ్ స్పీడ్ ఎంత అవుతుందా ఆపోజిట్ కాబట్టి 36 40 మినిట్స్ అన్నాడు కాబట్టి 40/60 00 క్యాన్సిల్ 6 6లు 6 4 24 ఓవరాల్గా వాటి మధ్య దూరం ఎంత ఉంటుందంటే 24 నెక్స్ట్ వన్ చక్రవడ్డీ ప్రకారము 10% చక్రవడ్డీ రేటుతో 3 సంవత్సరాల కాలానికి మొత్తము 19965 రూపాయలు వచ్చింది అయినా తీసుకున్న అప్పు ఎంత అన్నాడు 10% అన్నాడు కాబట్టి మనం నేర్చుకున్న దాని ప్రకారం 10% 3 ఇయర్స్ అంటే ఎంత తీసుకుంటాం 1331 లేదా 133.1 తీసుకొని 19965 తీసుకుంటున్నాం అవునా వాడు కనుక్కోమంది ఏంటి 100% సో ఒకటి దేంతో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది అంటే 5 సో ఇక్కడ 5 చివరిలో 5 ఉండేది ఏముంది అక్కడ 100% చివరితో 15000 15000 సో ఎలా వస్తుంది 10% తీసుకుంటే మనకి ఆన్సర్ ఆటోమేటిక్గా తీసుకోవచ్చు నన్ను ఓకేనా లేదు ఇంకా రెండు మెథడ్స్లో చేయొచ్చు ఎలా తీసుకున్నంటే అక్కడ 10% పెరుగుతుందంటే 11తో మల్టిపుల్ అవుతుంది ఆ చివరిది ఆ రకంగా కూడా చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ వన్ ఏ మైనస్ బి ఎంత అన్నాడు -1 ఏ ఇంటూ బి ఎంత అన్నాడు 6 మనకి ఏ మైనస్ బి ఇక్కడ 1 × 6 ఒకటి చేయొచ్చు 2 × 3 చేయొచ్చు ఇక్కడ -1 రావాలంటే ఏ చేయొచ్చు -2 అండ్ అంటే సారీ 2 − 3 చేస్తే ఆటోమేటిక్గా మైనస్ వస్తుంది అంటే ఏ 2 b 3 అవుతుంది అయితే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అన్నాడు కాబట్టి 2³ ఎంత నాన్న 8 3³ ఎంత 27 27లో నుంచి 8 పోతే ఎంత అవుతుంది అయ్యా మైనస్ 19 నెక్స్ట్ వన్ ఒక భిన్నము మరి ఆ భిన్నం యొక్క 3 రెట్ల విలువల విలోమాల మొత్తము 31/6 ఎప్పుడు ఇలాంటి లెక్క ఇచ్చినా కంపల్సరీ ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేయండి ఒక సంఖ్య ఒక భిన్నము 2/9 ఉంది ఆ భిన్నం యొక్క 3 రెట్లు విలోమం అంటే దీని యొక్క విలోమం 2/9 కదా ఆ భిన్నం యొక్క విలోమాల 3 రెట్లు విలోమాలు మొత్తం ఎంతకు సమానం అన్నాడు 31/6 సమానం అవుతుంది లేదో చూసుకుంటే అంటే విలోమాలు మొత్తం ఇక్కడ 2/9 కదా 2/9 తీసుకుని ఇది కుదరదు అలానే ఇక్కడ 9/ అంటే ఇక్కడ ఏమవుతుంది డిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు 9/2 తీసుకున్నాను అనుకోండి 9/2 మరి దాని యొక్క విలోమాలు మొత్తం అంటే 2/9 3 రెట్లు అన్నాడు తీసుకుంటే 3 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 2 3 6 సో 6 2 ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు 3 9 27 ప్లస్ 3 ఎన్నిసార్లు పోతుంది 2 2 4 అంటే 31/6కి సమానం అవుతుంది 31/6కి సమానం అవుతుంది సో మనకి అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది 9/2 నెక్స్ట్ వన్ ఒక వస్తువుని 12.5% లాభానికి మరియు 12.5% నష్టానికి అమ్మినప్పుడు 13 రూపాయలు తేడా వచ్చింది అంటే రెండింటి మధ్య తేడా ఎంత వచ్చిందన్న 25% 13 రూపాయలు అయితే 100% ఎంత అన్నాడు సో 25ని దేంతో మల్టిప్లై చేస్తే 100 వస్తుంది 25 4లు కాబట్టి 4 13లు ఎంత అవుతుందన్న
యాభై రెండు రూపాయలు, యాభై రెండు రూపాయలు. నెక్స్ట్ వన్, మూడు సంఖ్యలు ఉన్నాయి, మొదటి సంఖ్య రెండో సంఖ్య ఏ బిసి మూడు సంఖ్యలు ఉన్నాయన్నాడు. మొదటి సంఖ్యని రెండో సంఖ్యతో పోల్చాడు, రెండో సంఖ్యని మూడో సంఖ్యతో పోల్చాడు. కాబట్టి మొదటి దీనికి ఇద్దాం, ఇది ఒకటి ఇస్తే దీనికి మూడు రేట్లు అన్నాడు, దీనికన్నా ఇది రెండు రేట్లు అన్నాడు. చూడండి, రెండు మూడు ఒకటి తీసుకున్నట్లయితే, సారీ సిక్స్ అవుతుంది, దీనికి రెట్టింపు అన్నాడు. కాబట్టి మూడుకి రెట్టింపు ఏమవుతుందన్నా ఆరు. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము వాటి సగటులు మొత్తము వంద, మూడు సంఖ్యలు కాబట్టి వాటి సగటులు మూడు ఇంటూ వంద మూడు వందలు అవుతున్నాయి మొత్తం కలిపి. అందులో పెద్ద సంఖ్య ఏది అంటే ఆరు. పది భాగాలు మూడు వందలు అయితే ఆరు భాగాలు ఎంత? పది ఇంటూ మూడు, అలానే ఆరు మూడు పద్దెనిమిది, అంటే ఆన్సర్ ఎంత అవుతుందనా? నూట ఎనభై, నూట ఎనభై. నెక్స్ట్ వన్ కొసికన్, సారీ కాస్ తీటా ఎంత అవుతుందనా అంటే ముప్పై ఐదు బై ముప్పై ఏడు. సో ఆసన్న భుజము బై ఎదుటి భుజము, ఆటోమేటిక్గా మీరు ఇక్కడ క్వశ్చన్ చేసేటప్పుడు ముప్పై ఐదు అంటే ఆసన్న భుజము బై ఎదుటి భుజం, ముప్పై ఏడు బై, సో ఎంత అవుతుందనా? ముప్పై ఐదు. ఇది ముప్పై ఏడు ముప్పై ఐదు ఉన్నప్పుడు ఇది ఎంత అవుతుందనా? పన్నెండు.